హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ ఆఫర్ మోసం బయటపడింది. భారతీ లేక్ వ్యూ పేరుతో భారీ మోసం చేసిన భారతీ బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజును అరెస్ట్ చేశారు పోలీసు. నాగరాజుతో పాటు ఎండి శివరామకృష్ణ, సిఇఓ నరసింహారావును అరెస్ట్ చేశారు. కోంపల్లిలో భారతీ లేక్ వ్యూ ప్రీ లాంచ్ పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడినట్లు గుర్తించారు. అతి తక్కువ ధరకు ప్లాట్స్ ఇస్తామంటూ 350 మంది నుంచి 80 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు. డబ్బులు వసూలు చేసి నిర్మాణం చేపట్టకపోవడంతో సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వెట్ల ఫోన్ లైన్లు అందుబాటులో ఉన్నారు. రమేష్ వెట్ల, హైదరాబాద్లో మరో ప్రీ లాంచ్ ఆఫర్ మోసం బయటపడింది. భారతీ లేక్ వ్యూ పేరుతో భారీ మోసం చేసినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రీసెంట్గానే మనం చూసాము ఓబిలీకి సంబంధించి ఆ మోసాన్ని, ఇప్పుడు ఇది. సో ఎలా చూడొచ్చు దీన్ని? హైదరాబాద్ లో మరొక ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతోటి భారీ మొత్తం జరిగింది. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు ఈ వరకు కేసు నమోదు చేశారు. భారతీ బిల్డర్స్ భారతీ బిల్డర్స్ యజమానితో పాటుగా కంపెనీ సిఇఓ ఎంపీ మొత్తం ముగ్గురు కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. ఫ్రీ లాంచ్ కొంపల్లిలో మొత్తం ఫ్రీ లాంచ్ పేరుతోటి భారీ ప్రాజెక్ట్ చేపడుతున్నామని చెప్పి ఫ్రీ లాంచ్ పేరుతోటి భారీ ఆఫర్లు ప్రకటించడం జరిగింది. స్క్వేర్ ఫీట్ కి 3000 రూపాయల చొప్పున ఆఫర్లు ప్రకటించి ప్రతి ఎత్తున కస్టమర్లు ఆ ఆఫర్ ను చూసి ఏదైతే డబ్బులు కట్టడం జరిగింది. దాదాపు 350 మంది కస్టమర్ల నుంచి దాదాపు 80 నుంచి 100 కోట్ల రూపాయల వరకు డబ్బులు వసూలు చేయడం జరిగింది. దాదాపు 3 సంవత్సరాల క్రితం వసూలు చేసిన ఈ డబ్బులకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటి వరకు ప్రాజెక్ట్ లో మొత్తం కూడా ఒక అడుగు కూడా ముందుకు పడకపోవడంతో అటు అటు బాధితులకు అన్నం వచ్చి అటు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ వరకు సైబరాబాద్ పోలీసులు ఎంక్వైరీ చేసి ఈవర్డ్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ పోలీస్ అధికారులు ఈ వరకు భారతీయ బిల్డర్స్ మీద కేసు నమోదు చేశారు. ఆ భారతీయ బిల్డర్స్ ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతోటి దాదాపు 100 కోట్ల వరకు వసూలు చేసినట్టుగా ఇప్పుడు బయటపడింది. అదే దీనికి సంబంధించి ఆ కంపెనీ చైర్మన్ నాగరాజు, తర్వాత ఆ ఎండితో పాటు సిఇఓ మొత్తం ముగ్గురు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం చెప్తారు. దీంట్లో వ్యవహరించినట్లయితే ఈ ఫ్రీ లాంచ్ అంటే పెద్ద మొత్తంలో తక్కువ ధరకే 3000 రూపాయల స్క్వేర్ ఫీట్ ఇస్తున్నామని చెప్పి చెప్పడంతో చాలా మంది దీనికి ఆకర్షితులు కావడం జరిగింది. చాలా మంది డబ్బులు కట్టడం జరిగింది. దాదాపు 350 నుంచి 400 మంది కస్టమర్లు ఈ మేరకు ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో వీళ్లకు డబ్బులు కట్టినట్టుగా చెప్తున్నారు. అయితే దీనిపైన ఇంకా సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటికీ మాకున్న సమాచారం ఎక్కితే 100 కోట్ల వరకు వసూలు చేసినట్టు కనబడుతుంది. కానీ ఇంకా చాలా మంది కస్టమర్ల దగ్గర నుంచి కూడా వసూలు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇంకా కస్టమర్లు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు, వాటి మీద కూడా విచారణ చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సార్ రమేష్ వెట్ల. రైట్, అది కోంపల్లిలో భారతీయ లేక్ వ్యూ ప్రీ లాంచ్ పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడ్డట్టు గుర్తించారు. అతి తక్కువ ధరకు ప్లాట్స్ ఇస్తామంటూ 350 మంది నుంచి 80 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు సమాచారం. డబ్బులు వసూలు చేసి నిర్మాణం చేపట్టకపోవడంతో సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందింది. వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు.